నెక్స్ట్ బ్లాగ్ ఏంటి రేపు సండే కదా పీతలేనా పీతలు కర్రీయా పులుసా ఏంటి పీతలు కాదురా చేపలు పట్టేసి పీతలు వలేస్తే రావు కదా అంటే గాలం వేస్తే రావు కదా ఓకే సో సో కొన్ని డిసిషన్స్ ప్రకారం రేపు కొంచెం త్వరగా నా నా మనోభావం దెబ్బతిన్నా పీతలు అని చెప్పారు ఇప్పుడు దాకా కొనలే చేపలు పట్టి మన బ్లాగ్ కొంచెం డిఫరెంట్ సో పట్టాలంటే ఏ టైం లాగాలి అవి పడుకుంటాయి కదా అప్పుడు సో అయితే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 కి లేగాలి అంటే బేసిక్ మనం పడుకునేదా 4 అవుతుంది కదా అదే కదా డైరెక్ట్ అది బెస్ట్ బెస్ట్ అయితే బెస్ట్ సరే అది ఏమవుతుందో చూద్దాం పడుకుంటామా లేదో ఏమైనా సరే పడుకోకపోయినా పడుకున్నా సరే మార్నింగ్ 5 కి లేపేస్తాం ఓకే సో ఎవడ ముందు లెగిస్తే వాడు లేపేయండి అంతే సరే లేకపోయినాడు వాడు బ్లాగ్ చేయండి చూపించి ఓకే చూపిస్తాం సో గాయస్ ఇది గాయస్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఇంత పెద్ద వీడియోలో తెలిసింది సో రేపు సండే కాబట్టి సరదాగా బీచ్కి వెళ్ళి చేపలు పట్టేసి ఎన్ని పడతామో తెలియదు ఇంకా ఎలా ఉంటుందామో తెలియదు సో అది మా నెక్స్ట్ బ్లాగ్ ఈ బ్లాగ్ ప్లాన్ ఎంతైంది చాలా బాగా తినేసాం సో ఇంకా పడుకుందాం పడుకున్నా పడుకున్నా మార్నింగ్ లేగా ఐదుకి స్టార్ట్ రేపు మార్నింగ్ 5 నుంచి బ్లాగ్ స్టార్ట్ చూద్దాం ఎలా గుడ్ నైట్ ఎలా గుడ్ నైట్ ఇందాక త్వరగా పడుకుంటా ఉన్నాం కదా టైం 1 గంట పోయింది సో కొంచెం బోర్ కొట్టి ఏదో వర్క్స్ ఉంటే చూస్తున్నా అందరూ పడుకున్నారు ఒకటి పడుకోలేదు ఎవడు పడుకోలేదు గెస్ట్ అయినా కిచెన్లో సౌండ్ అవుతుంది చూపిస్తా ఎవడా వాడు ఏం పడుకోలే ఏం పడుకోలే నిజంగా డైరెక్ట్ వెళ్ళిపోతా రీచ్ అవుతాం మీరు మొన్న అయిపోయింది మనకు అలవాట్లేదు రావట్లేదు మళ్ళీ ఇప్పుడు కానీ పడుకున్నా అంటే మళ్ళీ లేపేస్తావు తల రాయికి కానీ పక్కా 4 గంటలు నిద్ర వస్తుందా అదే కదా కరెక్ట్గా వస్తుంది 3:30-4 వస్తుంది ఈ అమ్మ జీవితం మళ్ళీ గంటలో లేగాలి ఇప్పుడు వస్తుందిలే మరి పడుకోవచ్చు కదా చూపించవా చూపించు అందరూ చూపించు చూపించు కూలర్ కొన్నాం కొత్తది కుర్రాళ్ళు నిద్ర పట్టట్లేదని బుర్రపాడు బుర్రపాడు వీడు పొట్ట తీసాడు మిక్కి గోపు ప్రవీణ్ మా సాయిగడు ఇంటికి వెళ్ళాడు ఆడు ఎర్లీ మార్నింగ్ వస్తా ఉన్నాడు ఇచ్చిన ఏమన్నా ఆకలేస్తుందా వద్దులే అప్పుడే సర్లే అవి ఎప్పుడో పోయాయి అనుకుంటా అవి ఎక్కడో ఉంటాయి చా చలో సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నావు కదా ఫాలో చేయా అర్రే పాలేదురా రాలేదు వచ్చుంటాయి మీరే రెండు రోజులు బట్టి లేం కదా ఇంద్ర పాలు ఎందుకు ఉంటాయి చెరిస్ అది ఉంటుంది పాలున్నా బాగుంది పాలు తాగదు వెరీ సాడ్ అడుగు చెప్తా చెప్పాలి ఖాళీ ఖాళీ ఉంటుంది మా ఫ్రిడ్జ్ చలో పడుకుంటే పడుకో లేకపోతే లేదు అడు పొట్ట వదిలేసాడు రా
చలో వీలైతే గుడ్ నైట్. ఏదంటే తర్వాత కలుద్దాం. వస్తాను మిత్ర వస్తే పడుకుని పోతానా? నువ్వు నువ్వు ఉండిపోతావు కదా ఫైవ్ వరకు. ఏమో తెలియదు. నువ్వు పడుకుని పోతావా? తెలియదు ఇంకా. అలారం పెట్టాలి పెట్టుకో. ఎప్పుడో లేచిపోయారా మరి? నైస్ కవరింగ్ రే. కవరింగ్ అది బండి. ఎవరు ఫస్ట్ ఎవరు లేచాడు? తర్వాత బండి లేచాడు. నేను నేను లేచాను. బండి లేచాడు ఎప్పుడో 4:30 లేచాడు. అసలు బుర్రపాడు కదా. లెగండి లెగండ్రా స్విగ్గీలో పెట్టుకుంటావా? లాగ్ ఎక్కడ పెట్టించుకుంటాం? ఇప్పుడు లాగ్ ఏమి ఉండదు. ఇప్పుడు లేనన్న ఓం నన్న పడుకొని రా. అట్లే పడుకుంటే టైం రావట్లేదు. లేచి మళ్ళీ పడుకుంటారా? మళ్ళీ పడుకోలేదు. దెయ్యంగాడు దెయ్యంగాడు. రే బే లగన బే మీరు మాట్లాడుకున్నారు. రే రే మాట్లాడుకున్నది అనుకో. లేపండి లోకి లేదా సరే లేపకుండా నేను పడుకుంటా. మరి లేపండి నేను లేపేస్తాను. సింపుల్ లేపేస్తాను. ఇది చూడు మళ్ళీ మరి పదపదా చేపలు పడదాం గాలం వేద్దాం. చేపలు పట్టుకున్నా లేదాడు బావా. స్నానం చేసిన తర్వాత బ్రష్ చేస్తున్నావు ఏంట్రా? కాదు కాదు కరెక్ట్ గా స్నానం కంగారు పెడితే బ్రష్ చేయడం మర్చిపోతావా? మరే స్నానం చేయట్లేదు. స్నానం చేత నిద్ర వచ్చింది గురు. సో నెక్స్ట్ టైం అయినా గుర్తు చేసుకో బావా. సరేనా? బ్రష్ చేసిన తర్వాత స్నానం చేసి ఉతికిన బట్టలు ఐరన్ చేసి వేసుకోవాలి. అవన్నీ చేసిన తర్వాత బ్రష్ చేయకూడదు. సరేనా? బుర్రపాడు. సరే సరే ఫ్రెష్. మా దేవుడి గది పూజ ఇప్పుడే చేస్తాం. అంటే ప్రవీణ్ చేశాడు. నేను కూడా కొంచెం మొక్కుకున్నాను. ఇంటి వాళ్ళకి మొక్కుకున్న అలవాటు లేదు. సో గాయ్స్ ఫైవ్ అనుకుంటే సో లేచి రెడీ చేసారు. 7 అయింది. ఈ అబ్బాయి పేరు బన్నీ అనమాట. ఓకే ఓకే. సో సాయి గడు ఇంకా యాడ్ అవుతాడు. గోపాల్ గడికి ఏదో వర్క్ ఉందని చెప్పి రాలేదు. అది వాడిని పిలిచాం, వాడు రాలేదు. అండ్ మధ్యలో ఉదయ్ యాడ్ అవుతాడు. వాడు గ్యాలాలు అవన్నీ కొన్నాడు. సో ఇప్పుడు వెళ్ళి ఉదయ్ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాం. వేసుకుంటాను మిగిలి. రెడీ స్టార్ట్. సార్ యూ వాంట్ సాంబార్ ఇడ్లీ బావా? వాట్ యూ వాంట్ బావా? ఇడ్లీ 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 వన్ ఇడ్లీ. కలెక్టర్ అంటే బాగుంటుంది అంట సాంబార్. చలో కలెక్టర్ ఆఫీస్ ఏదిరా బాబా? ఎవరికి ఏమవుతుంది? నాకు మాత్రం పూరీ కావాలి పదా. అరే పద కాఫీ తాగు. చలో కాఫీ తాగు. బన్నీ గడికి పూరి ఇక్కడ ఉందో చూద్దాం. సారీ సాంబార్ ఇడ్లీ పూరి నాకు కదా బాబా. భలే క్యాచ్ చేస్తా బాబా. అన్న సాంబార్ ఇడ్లీ ఉందా? సాంబార్ ఇడ్లీ ఉంది కానీ బౌల్స్ లేవు. కానీ సాంబార్ ఇడ్లీ బౌల్స్లో తింటే సాంబార్ ఇడ్లీ అవుతురా? లేదంటే నార్మల్ ఇడ్లీలో సాంబార్ ఇడ్లీ సాంబార్ అంటే బౌల్స్లో అయితే ఎవరు తినరా?
సో ఏంటి మరి ఏదో ఏదో చెప్పు అన్న ఇడ్లీ ఏమన్నా నార్మల్ రెండే సిట్లే అన్న పూరి ఉందా కేక నాకు పూరి ఉంది లేదురా అలా వద్దు ఫ్లైట్ వెళ్తుంది ఇక్కడ ఎక్కడో అది అది వెళ్ళిపోయింది 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 నా ఫేవరెట్ పూరి కేకలో ఉంది బుజ్జిగా ఏది చూడండి పమ్మిట్ సాంబార్ ఇడ్లీ అన్నాడు సాంబార్ సాంబార్ సార్ సాంబార్ ఇడ్లీ హ్యాపీ కదా కొద్దిగా హ్యాపీ కొద్దిగా హ్యాపీ లేదు బౌల్లో తినాలి అందరికి సేమ్ అందరికి సేమ్ సిసికి నాకు సేమ్ బౌల్ బావ ఇంత పాట పాడే బావా నీకెలా తెలుసు ఇప్పుడు వచ్చావా మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చావా ఏరా ఏం నీకి మీ గర్ల్ ఫ్రెండ్ వదిలిసిందా అబద్ధాలు ఆడక అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వదిలిసిందిరా అరే బావ ఎందుకు వదిలిసిందిరా వీడియో పెట్టారు బాగా వచ్చి ఇక్కడ అరే లవ్ ఫెయిల్యూర్ బాధ అనిపిస్తుంది కదరా వెయిట్ కూడా చేయలేవా ఎన్ని వెయిట్ చేస్తావు సరదాగరా మన గురించి తెలియాలి కదా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తావు చచ్చిపోయిన వరకు వెయిట్ చేస్తావా ఈ పంచి బాగుంది గురు అమ్మాయి గురు నా లైఫ్ లో ఒకరు ఉన్నారు ఎవరు లేరా ఎవరు పేరు చెప్పకూడదు ఈ మనస్ఫూర్తి ఎందుకు తినలేకపోతున్నా అప్పుడు వాయిస్ వినపడదురా ఎంత బాగుంది తెలుసా అక్కడ ఉదయ్ కూడా తెలుస్తుంది నోట్ల ఉదయ్ నువ్వు కూడా లవ్ ఫెయిలీరా అరే ఏంటో మన బ్యాచ్ మొత్తం లవ్ ఫెయిలీర్ లేదు లేదు ఉదయ్ లవ్ ఫెయిలీర్ నేను సాయంకాలం ఎందుకు బాధపడుతున్న స్టాటస్ పెట్టావు అవునా మరి మాతో ఎందుకు షేర్ చేసుకోవట్లేదు అరే మీరు అసలు ఫ్రెండ్స్ ఏరా ఏరమ్మ నాకు చెప్పలే తప్పురా అలా అనకరా బావ ఎవరు బావా తనకి ఏమైనా చెప్పాలి ఈ వీడియో ద్వారా అరే తనకరా మాకు కాదు ఆడియన్స్ కాదు ఇదే మంచి టైం రా ఈ వీడియో వీళ్ళు షేర్లు చేసి మీ లవ్ వరకు వెళ్ళాలి నేను అదే అన్నా చెప్పు మనసులో ఉన్న బాధ
పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఓకే మిక్కీ గడ్ ఈ వీడియో షేర్ అయిపోయి మిక్కీ గడ్ లవర్కి వెళ్ళిపోవాలి. ఎల్లు ఎల్లరా పిలుస్తాను కదా వెళ్ళండి ఎల్లరా బేబీ ఎల్లరా చెప్పరా మైక్ ఆపి చెప్తాను కెమెరా పర్లు పర్లు వెళ్ళిపోయింది చూసా అట్టే చూపుతున్నారు ఆడియన్స్ కి బోర్ కొడుతుంది అందరం మగల అబ్బాయి అక్కడ ఏదో కావాలంట అమ్మాయి కావాలంట కావాలి చెప్పు మంచి అమ్మాయి క్యూట్ గా బుజ్జిగా చూసినంటే బుగ్గలు గిల్లే ఆల్రెడీ ఎవరన్నా లవ్ చేస్తున్నట్టున్నా 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ దాకా చేస్తావు కదా 5 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తావు లవ్ ఎవరు సిన్సియర్ గా చేయరు గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఏ బెస్ట్ ఏంటి పూరి తినడం ఏంటి అది కర్రీ లేదా అబ్బికి మార్చ్ సరే చెప్పు ఏంటి అమ్మాయి వద్దా నీకు ఇంకా తనకి ఇష్టం లేదు అంటే వెయిట్ చేయాలరా తనే చెప్పేసింది పవన్ కళ్యాణ్ నీకు ఇష్టమేనా ఆయన ఏం చెప్పారు నా పూరి నాకు తెచ్చు నాకు ఫుల్ ఎందుకు సగ సగ పనులు చేస్తారు చెయ్యరా కడుక్కోలేదు వీడికి సాంబార్ ఎంత నచ్చిందంటే చిన్న కన్న పెడితే తాగుతుంది కదా ఇప్పుడు కాలు మూతి ముక్కు రెండు ఏమవుతుంది మూడేసి చెప్తా తాగేస్తావా పర్ఫెక్ట్ స్టఫ్ చూడు అలా ప్యాక్ చేసాడు బావా పని చేసేవాడువా రెండు పార్సల్ రెడీ అయ్యి లేదు కరోనా కాలంలో ప్యాకేజ్ పంచాం కదా అప్పుడు వావ్ నైస్ ఇప్పుడు నోట్లు వేసుకోరు అప్పుడు ఉంటుంది ఎపిసోడ్ హైలైట్ రా బలి ఏమైంది మంచి తగలబడిపోయింది ఇంతలాగా కొత్త షాట్ రా నూనెనా సాంబార్ సాంబార్ ఉండిపోతుంది కదా ఉప్పు ఉప్పు అరే నిజంగా వేడిగా ఉందా డబ్బులు ఇస్తాను వీడికి ఏంటి బిల్ కాదు బట్టలు కాదు నాకు పాపం పన్నీడు పరిస్థితి వాళ్ళకి ఐడియా వచ్చా ఉంటుంది నూనె నచ్చా మూవీ అక్కడ పోటే వస్తాను ఇక్కడ నేను అమ్మా సూపర్ రా ఇసరా వ్లాగులు ఎంత పన్ను ఉంటుందా అందుకే వ్లాగులు క్లిక్ అవుతాయిరా చిచ్చి క్లిక్ అవుతాయిరా అది కాదు మన వ్లాగులోనే ఏదో ఒకటి జరుగుతుంది రా అందుకేరా మనం ఇలాంటి ఇంకేంది స్నానం చేసి చాలు చాలు టీషర్ట్ తడిపోయారా ఇంకా కావాలి సాంబార్ చూడు మళ్ళీ సమ్ ఇంకా నైస్ రా ఫస్ట్ ఏదో కృషి అంటారు కదా అది ఇప్పుడు తినలే మనసు ఇంకా వీడియో రికార్డ్ చేయనులే సాంబార్ సాంబారా ఇంకో సాంబారా ఇంకా సాంబారు బంగారు తెల్ల ఇంకో పూరి ఏమంటారా పంటలు వేసుకోండి
మరి అది రాసి ఉంటదిరా కొంతమందికి న్యాయం చేశారు అది సమన్యాయం చేశారు అప్పుడే ప్రవీణ్ ఎక్కడ మరి డైరెక్ట్ పీతలు పట్టి చేపలు పడ్డానిక నైస్ రే చేతులు ఏంటి ఉంది ఇప్పుడు వచ్చి వచ్చి పట్టి అంటే గాలాలు తయారు మన కర్రలు లేవు మన దగ్గర ఏంటి అవ్వదులేరా అరే మంచి కర్రలు పెద్ద లావుగా ఉండాలి ఈరోజు మేము చేపలు పట్టడానికి ఇక్కడికి వచ్చాం. సో వీక్షకులారా చూసినట్టయితే ఇది వైజాగ్ బీచ్. అంటే బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ వైజాగ్. ఈ చూడాలి కుడలు తీసుకుంటాను. వచ్చిన పని ఏంటి బావా? నాకు బావా మరి కర్రా చూడండి అంత మంచివాడు. నేను చేపలు పట్టడానికి కర్ర కోసం వెళ్ళాడు. బావా నీ గురించి చెప్తున్నాను రా. వీడికి మా బండి అలా అడిగిపోయాడు, అడిగి భయం. ఆ నెలగొక్కలకి తీసుకొద్దాం. ఓహో ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నచ్చి ఇంటిగా. ఆల్రెడీ ఇక్కడ ఎవరో చేపలు పడుతున్నారు. ఎన్ని చేపలు పట్టారు మనకు తెలియదు, మనం ఎక్కువ పట్టేద్దాం. దీంట్లో ఉంటాయో మీకు పట్టింది. చేపలు కాదు అవే కదా పడతాయి. అవే పడతాయి. అసలు వైజాగ్ చాలా బాగుంటుందండి. గర్ల్ ఫ్రెండ్ తెస్తే ఎలా ఉంటుంది బుజ్జి తల్లితో. మా బావగడు కర్రలు పట్టుకుని రెడీగా ఉన్నాడు గాలం వేయడానికి. మా బ్యాట్ కూడా వస్తున్నాడు వస్తున్నాడు. అమ్మ స్పెట్ సీట్ సీట్ చూడండి అబ్బా అబ్బా చిన్న స్టైల్ వాకింగ్ స్టైల్ కదా అల్లు అర్జున్ లాగా. సార్ ఎలాగెక్తే చూస్తాం సార్. ఇప్పుడు ఇప్పుడు నిజం బయటకు వచ్చేస్తుంది సార్. రత్నం చూపిస్తానులేండి సార్, మా వీడియోకి ఉపయోగపడుతుంది. తెలుసు తెలుసు చెప్పండి. ఆల్రెడీ జనాలకు చెప్పాను ఈరోజు నీకు సెన్ నడుస్తుందని. లేదా పైకి రా. అసలే వైట్ స్కిన్ క్యూట్గా ఉంటుంది. అదే ఏమైంది? అరే
అరే ఏంట్రా పన్ని అసలు వీడియో కోసం ఇంత అవసరమా ఇంకా మొత్తం ఎపిసోడ్ మొత్తం నువ్వే ఉంటారు బన్ని అసలే తెల్లవారి సాంబారు చూపించాలి అన్నిసార్లు చూపించను ఇక్కడ ఏం నొప్పిగా ఉందా తప్పు నీదేరా ట్రైల్ బాగాలేదు అక్కడ అన్ని ముందు పంపించాను వెళ్ళమని వెళ్ళాడు బాగానే వెళ్ళిపోయాడు తర్వాత నేను వెళ్ళాను దాదా అదా చేపలు ఇంకా గాలం పడదాం చేపలు పట్టకూడదురా ఎందుకు మాట్లాడలేదు చాలే ఇది యాక్టింగ్ ఇది ఇది భయం వాటర్ అంటే గాలేదురా ముళ్ళు లేవా ఎవరు తెచ్చారు బాబు అరే మిక్కి మరి తిన్న వేవరా ఇక్కడ ఎక్కడైతే తీసుకుంటా అరే గాలాలు లేవురా అప్ప మొదిగడు మళ్ళీ అంత దూరం వెళ్ళగలుగుతున్నా అది కాదు ఏంటి ఎక్కడ దొరికాయి అక్కడ పడిస్తాను ఓ నువ్వు పడిపోకు మైదా పిండి ఏది కేక అరే ఏం లేదు బాబా చివరి నా వంకం పెట్టు అదే రా గేలం చాలు బాబు ఇది కటింగ్ వైజ్ తీసావా బుర్రే ఇది ఇది అసలేంది పడిపోయా చూడు ఎక్కడెక్కడ ఉంటుంది పడిస్తాడు కనబడట్లేదు నాకు ఇది ఏది ఏది గురు ఎక్కడ ఉంది ఓలే ఎన్ని ఉన్నాయి ఉన్నాయి నీ దగ్గర ఇక్కడ పెట్టి నీట్ గా అది అప్పుడే కాదు అక్కడ పెట్టాలి ఏరా నా దూరంగా ఉన్నా ఇది ఆడియన్స్ చెప్పుకోరా కామెంట్లేనే వస్తాయి నువ్వు బన్నీకి తగ్గిపోలేని కామెంట్లు అట్టండి గెట్ వెల్ సూన్ తెల్లారు ఎవడ ముఖం చూసారా ఎవడో వచ్చి లేపాడురా తెల్లవారి ఈడే ఈడి ముఖం చూస్తే దరిద్రం ఇంకా పోన్లే పాపం అండి ఇప్పుడు ఆడికి పాపం అయిపోయిందిరా మేమందరం ఇప్పుడు పోన్లే పాపం అంటున్నాం పారిపోయావు అంటే ఏదైనా అలవాటు కూర్చొని విధానం చూపించలేంలే ఫస్ట్ ఇది చూపించాలి గ్యాలం చూపియ్యా గ్యాలం నడిచేయలేదు మరి రెండు సార్లు ఒక్క చూపిరా గ్యాలం దునపోతా కట్టం వచ్చి నీకు అసలు రే దునపోతా ఆ ఇడి వాళ్ళే తేలేదు చేప సముద్రం నీళ్ళు అనుకుంటది లేరా పర్లేదులే బీపు లేస్తాను ఇది మళ్ళీ రిపీట్ చేసేది నీది అయితే వరలే చూపిరా గాలేలు వదిలి అలా వదిలితే పడిపోతా ముడి అయితే పడుతున్నాయరా ఏ వెళ్ళిపోతాడి ఏ ఉడికా వర్షంలో తడిస్తే వీడి ఎలా ఉంటుంది కేకలా ఉంటుంది అవి నీటిలో ఉంటారా ఎరిపప్ప నట్టు పప్ప బా ఇలాంటి వర్షాలు కానీ ఒక అమ్మాయిల గురించే గర్ల్ ఫ్రెండ్ అంటా అది నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పు మీ గర్ల్ ఫ్రెండ్ వద్దైతే నాకు వద్దురా మంచిగా అమ్మాయి ఇంకో నమ్మించుకుంటారా ఈడు కొంద కదా అప్పుడప్పుడు వస్తావు కదా గాలివాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలబడదే చోట ఇది మనం పాడతా వదరా మనం పాడితే అవతలడు మ్యూజిక్ మనం పాడొచ్చురా గాలి పాడే పాడరా పాడరా తారే తారే రారరే రారే రారరే తారే రా
ఏంట్రా నీ కాలు అలాగా కూర్చోవడం రమ్మని అలా చూపించేస్తాను బ్లడ్ వస్తుందా దెబ్బ తగిలితే రక్తం కాక రసం సాంబార్ వస్తుందా అమ్మా ఈ పంచు కోసం నన్ను చూపించేస్తాను వే ఎంతసేపు రే కట్టండి పడిస్తాడురా ఇందిరా కొండారి పప్పు కూడా నువ్వు తీతి మరా దీని బొక్క ఉంది కదా అరే చూసి తెచ్చుకోవడం తెలీదురా ఎల్రా ఎల్రా తీసుకో వెళ్తున్నాను బడిలో తిరుగుతున్నాను వస్తే వస్తే కాంతోనే వస్తా పట్టుకో వస్తే పది పదిహేను చేపలతో వస్తా వస్తా లేదంటే ఖాళీగా వచ్చేస్తా పట్టుకో సో గాయ్స్ చూడండి ఇప్పుడు ఎలా వెళ్తాడో పడిందా పడిందా వాటర్ ఫ్లోయింగ్ లేకట సో గాయ్స్ ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ ఫ్లోయింగ్ వల్ల సో చేపలు అనేది భయపడతాయి అందుకే ఓకే ఈ ప్లేస్ ఓకేనా చేపలు వస్తాయా దిస్ ఈస్ కరెక్ట్ ప్లేస్ బాబా లవ్ యూ బాబా అందుకే నువ్వు అంటే ఇష్టం చూడు భలే ఉంది క్యూట్గా సైలెంట్గా బావా దీంట్లో పెట్టేద్దామా క్యాగ్ ఇదే కరెక్ట్ ప్లేస్ చేపలు ఉండాలి కదా పడ్డానికి ఎక్కడైనా తీసుకెళ్ళిపోతాం అలాగా సూపర్ కదా అదే మంచి ప్లేస్ వచ్చింది అదే కమాన్ గాయ్స్ కమాన్ హరి అప్ కమాన్ 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 యా నైస్ బన్నీ కమాన్ ఈ అబ్బ భయమండి బన్నీగాడికి అలాగా డేర్ చేయాలి లైఫ్లో ఎప్పుడైనా థ్రిల్ ఉంటుంది టేన్ టేడింగ్ 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 అన్నిటికంటే రిస్క్ ఏదండి నాదే ఎందుకంటే నా ఫోన్ కానీ పోయిందనుకో నాకు మా టీంకి వీడియోస్ తీయడానికి అవ్వదు ఇంకా సో బుజ్జి తల్లి ఫోన్ పడిపోకే రే ఎక్కడికి బే అలాగా యా సూపర్రా అర్రే అందుకే రాయి కట్టాలరా కమాన్ గాయ్స్ కమాన్ ఫాస్ట్గా చేపలు చేపలు ఎలా పడిపోతాడరా ప్రవీణ్ మైదాపిండి లేదు ఉదయాడు సారీ ఉదయగాడు నాకు మధ్య మరపు ఉందండి బాబు మర్చిపోతాను ఎక్కువ అందుకే మంచి అమ్మాయిని చూడండి మధ్య మరపు పోతుంది నాకు కాదు పనిపడేది బాగా అవుతుంది డార్లింగ్ ఏంటి పరిస్థితి పోర్టుగల్ కొనిసుకుందామా ఇటు మళ్ళీ మైదాపిండి కోసం వెళ్తున్నావా అంతసేపు ఇంత త్యాగం చేయకు డార్లింగ్ మన ఫ్రెండ్షిప్ కోసం పడదు ఒక పని చేద్దాం పోర్టుగల్ చేపలు కొనిసుకుందామా పీతలు ఎలాగో బెస్ట్
బావా బావా ఇట్లా ఆకేల్తుందా సార్ దానికి ఎందుకు వేసా ధర్మకోళి అయితే అయిపో వచ్చిదిరా తీయొకసారి తీయొకసారి బయటది ఏంటంద్రా తినడానికి దానికి వేసావా అవునా అరే పదండ్రా పీతలు ఇంకా ఆగు కాళ్ళు ఆగు కాళ్ళు తారే తారే తారీరే పదండ్రే పదండ్రే పద పీతలు కొనుక్కుంది పదండి గాయ్స్ వర్షం పడిపోతుంది అండ్ మేము తెచ్చిన గ్యాలకి ఎర్ర ఉంటుంది కదా ఎర్రలు తేలేదు ఏంటి వెయిట్ వెయిట్ బుర్రపడగడికి ఏదో వచ్చింది ఏంటిది లాగు లాగు పైకి లాగు లాగు లాగరా వర్షం పడిందా కెమెరా తడిచిపోయింది సో వర్షం కూడా పడుతుంది సో మా చేపలు పట్టిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది సో ఏం పర్వాలేదు ఇంకా ఇంకో ప్లాన్ ఏముంది పీతలు కొనేసుకుంటాం హ్యాపీగా పీతలు కొనేసుకుని ఇంటికి వెళ్ళి వండేసుకుంటాం అది కూడా మీకు చూపిస్తాం పీతలు ఎక్కడ కొంటాం ఏంటి అది అదిగో అక్కడ పోర్ట్ ఉంటుంది అక్కడ పీతలు కేకలు అమ్ముతారు అక్కడికి వెళ్దాం బావ రెడీయా ఇప్పుడు తెలిసింది కదా చేపలు పట్ట ఎంత కష్టమో సో మీరు అందరూ చేపలు ఈజీగా తీసుకోండి ఎస్ ఆ ఎస్ ఎస్ హై బన్నీ హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ రే ఇక్కడ వాళ్ళందరూ అడుగుదామా సార్ ఎలా అయింది సార్ క్రికెట్ ఆడతాడంట ఇప్పుడు వర్షంలో క్రికెట్ అవసరమా ఒక్క బాల్ అండి అడిగెళ్ళి సరే వర్షం పడిపోతారా ఫుల్గా ఈ వర్షంలో ఆడేస్తాడంట ఫోన్ పర్లేదు ఐఫోన్ మన ఫోన్ తెచ్చిన పర్వాలేదు క్రికెట్ ఆడతాడంట యా క్యాచ్ పట్టుకో నైస్ రా బాగా పట్టారా మళ్ళీ పట్టేది సో రెడీ గాయస్ ద బనీ ఆన్ ద స్క్రీన్ గ్రీస్ ద రైన్ డ్యూ టు ద రెయిన్ ఎఫెక్ట్ సో అందరూ రెయిన్ స్టాప్ ప్లే అంటారు రెయిన్ స్టార్టెడ్ ప్లే ఇది స్టార్టెడ్ ప్లే సో గాయస్ బౌలింగ్ వేస్తుంది బుర్రపాటి గారు సో బుర్రపాటి గారు బౌలింగ్ వేస్తున్నారు ప్రవీణ్ గారు అండ్ మిక్కీ గారు ఫీల్డింగ్ చేస్తున్నారు సో బ్యాటింగ్కి సిద్ధంగా ఉన్నారు అరే బన్నీ గారు సో చూద్దాం ఈ యొక్క బాల్ని వర్షంలో స్పీడ్గా వస్తున్న బాల్ని కొట్టగలరా లేదని సో ఇక్కడ ఆడియన్గా రెడీ 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 ఇప్పుడు వర్షంలో వెళ్ళాను రా రెడీ సో ఏం పర్లేదు రెడీ రెడీ స్టార్ట్ కొట్టు కొట్టు వెరీ స్లో బౌలింగ్ షెడ్ నైస్ బౌలింగ్ నైస్ బౌలింగ్ మ్యాన్ నైస్ బౌలింగ్ సో ఉదయ్ గారు బౌలింగ్ తీసుకున్నారు సో ఉదయ్ గారు స్పీడ్కి మనకు బన్నీ గారు ఆడతారులో చూద్దాం చక్కటి కవర్ రైన్ కొట్టారు ఓ షెడ్ నైస్ బౌలింగ్ ఓ సో చక్కటి బౌలింగ్కి ముందుకు వెళ్తున్నారు సో మరో ఒక బాల్ని వేయడం రెడీగా ఉన్నారు కమాన్ రెడీగా రెడీ 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 చేయడం రెడీ సో ఉదయ్ గారు బౌలింగ్ అడిగి వస్తున్నారు 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 ఏసారు ఉదయ్ గారు బాల్ ఇచ్చినారు ఓ బన్నీ గారు వేగంగా ఓ బీచ్లో కొట్టారు బాల్ కది వేగంగా బీచ్లోకి వెళ్ళింది దాన్ని తీసుకురావడానికి మిక్కీ గారు వెళ్తున్నారు సో దీన్ని ఫోర్గా విభజించాం ఫోర్ రన్స్ మిలేగా వాటర్ మే ఫోర్ రన్స్ మిలేగా సో ఇంకొత బ్యాట్ తడిచి బ్యానా బ్యాట్ తడిచిపోద్దా సో మరొక బాల్ వేయడానికి ఓ ఈసారి మరొక బాల్ వేయడానికి బన్నీ గారు కోచ్ ప్రవీణ్ గారు రెడీగా ఉన్నారు సో ఆడడానికి బన్నీ గారు రెడీగా ఉన్నారు కమాన్ కమాన్ రెడీ షాట్ చక్కటి బౌలింగ్ వేస్తున్నారు వేస్తున్నారు విసిరారు విసిరారు ఓ మై గాడ్ ఆ బాల్ బయట అయినా సరే బన్నీ గారు ఆడారు చక్కటి బౌలింగ్ సరే ఏంటి సార్ బౌలింగ్ ఇలా బుర్రీ గారు బాగా వేస్తున్నాడు మైక్ రెడీ చక్కటి ఫైనల్ బాల్ వేయడానికి బుర్రీ గారు బౌలింగ్ వేశారు వావ్ షిట్ ఓకే గాయ్స్ రెండు రెండు చాలరా డా రెడీ సో బౌలింగ్ అని బన్నీ గారు రెడీగా ఉన్నారు సో బ్యాటింగ్ ఆడడానికి బో బుర్రపాటికి లెఫ్ట్ అండ్ వైట్ బాల్ అయిపోయింది సో వైట్ బాల్ అమ్మా అన్ని బాల్ వేయకూడదు ఇక్కడ మ్యాచ్కి రెడీగా ఉన్నారు వాళ్ళు వెళ్ళాలి ఓవర్ టూ వికెట్స్ బౌలింగ్ గోస్ టు ఉదా అండ్ సో మేరే కుదియా చాన్ దురియా మీద అప్పగా బాట్ బ్యాట్ బ్యాట్ బ్యాట్స్మెన్ దురియాకే లగాతా అభి కొద్ది బౌత్ భార్య బ్యాట్స్మెన్ లగాతా భనికా అభికో ఖడిగా ఖండ్మి చూడతారా యా కమాన్ చేరస్ మన చేరస్ దౌ యా వా యా షో కమాన్ కమాన్ నో క్లాస్ గాయ్స్ వావ్ వావ్ ది స్టూడియో దా స్టూడియో ది బెస్ట్ ఆఫ్ ద ప్లేయర్ గోస్ టు సో ద మ్యాచ్ ఆఫ్ ద రెయిన్ ప్లేయర్ గోస్ టు బన్నీ వా 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 నైస్ 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 సర్ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ చేస్తా సర్ ఫక్ ఫక్ ఆటోగ్రాఫ్ ఫక్ ఫక్
షీట్ వర్షం కారణంగా కెమెరా అక్కడక్కడ తుడిసిన తడిసిపోతాయి అని మనం తుడుస్తాం. సో మన ఐఫోన్ కాబట్టి నో ప్రాబ్లం. యా అందరు ఇక్కడ ఉండాలి సార్. సో ఓకే గైస్, నెక్స్ట్ వావర్ టూ. సార్ మీకు మ్యాచ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? నైస్ బట్ చీర్ గర్ల్స్ స్లాప్ అవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. యా యా ఓకే సార్. ఉంది సార్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గోస్ టు ఏం పేరు పేరు అరే బండి. సో బెస్ట్ బౌలింగ్ గోస్ టు ఐడి పేరు ఆడి పేరు. సో థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ పీతలే పీతలు పీతలే పీతలు ఆడే ఎలా ఉండే ఎలాగరుస్తారు 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 ఆడే ఆడే తెలుస్తాడు ఆడే ఆడే బొరపాడే బొరపాడే. ఆ నైస్ రా, గుడ్ కవరింగ్ రా. సెకండ్ క్లాస్ ఆడది అడితే మరి అడిగాడని చెప్పు. ఇది అంటున్నారు అది ఇది ఇదే మాట ఇచ్చావు కదా, మాట కదా ఉంటారా. ఓకే హైరా ఆయాసం వస్తుంది కదా రెండు బండి తీరు బండి ఏలే డైరీ కలిసి పేదలు వెళ్ళిపోయా అది రమ్మని అడుగుతాను అండి. కమాన్ రా ఏరా, మళ్ళీ వచ్చేయరా. పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఏ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. పేదలు పేదలు రెడీ. సో వర్షంలో మా గమ్యంలో వెళ్తుంది. సో చేపలు పట్టాలనుకున్నాం, చేపలు పట్టలేకపోయాం, అక్కడే పట్టాలనుకున్నాం. సో నెక్స్ట్ ఏంట్రా? ఓ తారే తారే తారి రే మై గాడ్, స్పీడ్ బ్రేకర్ ఓ మై గాడ్, భలే ఎగిరిచారా. సో ఎలా ఉంటుంది వర్షంలో ఇలా వెళ్తే కేక తీసారా గాయస్, మీకోసం వర్షంలో కూడా తడుస్తున్నాం. అంటే మీకోసం అంటే అంత మీరే బాగుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా, అప్పుడు మేము కూడా హ్యాపీ. అందుకని చూస్తున్నారా చూడండి, లాస్ట్ వీడియో చాలా గట్టి రెస్పాన్స్ వచ్చింది, దగ్గర దగ్గర 100,000 వ్యూస్ వచ్చారు. కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు, కొట్టండి ప్లీజ్ అండి. మీ సబ్స్క్రైబ్ వస్తేనే మాకు ఇంకొంచెం ఖుషి, మా వీడియో కొంచెం వైరల్ అవుతుంది. బాబా వెళ్ళిపోవాలి, మొత్తం తెలుగులో ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం అక్కడికి వెళ్ళిపోవాలి. పాకిస్తాన్, అరబిస్తాన్, గిరిబిస్తాన్, తెలుగులో ఎక్కడ ఉంటే అందరికి వెళ్ళిపోవాలి. అంటే కంటెంట్ కూడా ఇంక బాగుంటుంది, మేము కూడా వెళ్తాం. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్కి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడికి ఇలా పాస్ చేసి టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వచ్చి చూసేయండి. మా బండిగా చెప్పడం, ఇక్కడికి ఇలా పాస్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వచ్చి చూసేయండి అంట. చూడు ఎండ కనిపిస్తుంది అలాగే కనిపిస్తుంది వర్షం ప్రాబ్లం అవుతుంది. సో పోర్ట్లోకి వెళ్తున్నాం, ఫిషింగ్ హార్బర్. ఈ పేరు ఏంటంటే రావట్లే, యా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్తున్నాం. కానీ ఫోన్ క్యాక్ గురు తడిసిన పర్లేదు అండి, అన్ని తడిపెట్టవా ఇది పార్కింగ్? పార్కింగ్ కాదు, ఇంకా బోల్డ్ ప్లేస్ ఉంటుంది. ఇదేంటి పార్కింగ్ ఎక్కడ? నైస్ పంచరా. సో గాయస్ వెళ్తున్నాం ఇంకా. సో ఆల్రెడీగా వెళ్తున్నాయి వెళ్తున్నాయి, ఇంపోర్ట్ అవుతున్నాయి. మా పేదలు ఉన్నాయా? పేతలు పేతలు ఉన్నాయా? వర్షం కిక్కే, వర్షం కిక్కే మేర మొత్తం తడిచిపోయింది.
ఏ నా మాస్క్ ఏదరా నా మాస్క్ ఏదరా నా మాస్క్ ఏవరా ఆయన కిచెన్ కదా సో గాయ్స్ చూసారా చేపలు సో వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఇది సో ఇక్కడ తాజా తాజాగా ప్రతిరోజు పీతలు ఉంటాయి సో పీతలు చేపలు ఎలా ఉంటాయి లా 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 సరే పెద్ద చేపలు भाइयों और बहनों आज इधर लिंगुना पुण्य के मन में बहुत धूमधाम से होने वाला है लिंगुना पुल्लिना मडी में दा गौजिया गंगुना चिल्लिदा अडिगे दा वनसिया లింగున బుల్లిన మడి మీద గౌజియా గంగున చిల్లిన అడిగెద వనసియా రంగాండ మనసియా కూలి బుర్దు తెల్పియా మాదిరెల్ల ఎదుకొందో పన్నీర్ తల్పియా మదిమాల మధుమైన బోడొంది సెల్ఫియా మదిమేగ రడియాండిగే కోరిక కారాయి పెరిదాండిగే పట్టిన పిన్నేరుగు మాట బాజీలు కొడతాండిగే సర్లే పదండి గేట్ చేరు.
8 రూపాయలు అక్కడ 2 రూపాయలు ఆవిడకి ఇచ్చాను 9 రూపాయలు లేదమ్మా 8 రూపాయలు సార్ మేనేజర్ 600 కొన్నా అది ముందు మాట్లాడారా అదే మీరు 600 మాట్లాడి తీసుకొచ్చారు ఫైనల్గా 8 రూపాయలు అంటే తెలుసు కదా ఈ లాంగ్వేజ్ 800 రూపాయలు గైస్ ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ చేపలు కొనేటప్పుడు చాలా ఫన్ జరిగింది దాన్ని ట్రిమ్ చేసి కొంచెమే మీకు చూపించాను అండ్ చేపలు కొని ఇద్దరు తిండికి వెళ్ళేసరికి శ్రీకాకుళం నుంచి చాలా లాంగ్ నుంచి ఫ్యాన్స్ మమ్మల్ని కలడానికి వచ్చారు సో వాళ్ళని 4 అవర్స్ మా ఇంట్లో పెట్టేసి వాళ్ళ ముందే కుక్ చేసాం అండ్ కుకింగ్ కాంపిటీషన్ కూడా జరిగింది బన్నీకి అండ్ బుర్రపాడికి అండ్ వాళ్ళ ఫుడ్ ఎలా ఉన్నదనేది మా చెల్లి వర్షి టేస్ట్ చేసి చూసింది ఆ టేస్ట్ తర్వాత ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో 3 అవర్స్ దాన్ని కూర్చోబెట్టేసామో వాళ్ళు కూడా టేస్ట్ చేసేసారు సో ఎలా అనిపించింది అనేది సో నెక్స్ట్ వ్లాగ్లో రిలీజ్ చేస్తాము అండ్ ఆ వంట దగ్గర ఫస్ట్ టైం కాంపిటీషన్ పెట్టాం చాలా బాగా వచ్చింది అండ్ మా చెల్లితో పాటు మా టీం అంతా చేసిన ఫన్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఆ అవ్వతో పాటు అండ్ మంచి కామెడీ వీడియోస్ ఐ మీన్ మంచి కామెడీ ట్రాక్ వచ్చింది సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో రిలీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే ఇదే టైంకి వీడియో రిలీజ్ చేస్తాం 10 o'clock సో అప్పటి వరకు ప్లీజ్ వీడియోని మళ్ళీ కొన్ని కామెడీ సెగ్మెంట్స్ ఉంటే చూడండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్త ఛానల్ కాబట్టి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెయిట్ అండ్ ఇంకోటి ఏంటంటే మా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీకు ఎవరి మీద కోపం ఉంటే వారిని ఎలా కొట్టాలనిపిస్తుందో లాగి పెట్టి అక్కడ ఒక గంట ఉంటుంది ఆ గంటను కొట్టేయండి సో రేపు మా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ